మీకు షార్ట్ అండ్ క్రిస్ప్ గా నథింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీని ప్రీవియస్ వీడియో చూడండి, విచ్ ఇస్ వెరీ క్రిస్ప్ ఇన్ లెంత్ అండ్ దాని హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి. కంటిన్యూ చేద్దాం. సో వీడియోలో కంప్లీట్ గా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇస్తాం. అండ్ దేర్ యు గో, 3, 2, 1. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికలీ OnePlus co-founder has left the company. It was higher reasons why people don't generally go for iPhone. ఇంకొంతమంది లైక్ సింప్లిసిటీ అనుకుంటారు, ఐ మీన్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం అని, ఆక్సిజన్ ఓఎస్ కోసం అని దే గో ఫర్ OnePlus. సో యాపిల్ గురించి వదిలేసే ముందు, యాపిల్ లో వన్ బెస్ట్ థింగ్ ఇస్ సీమ్లెస్నెస్. లైక్ మీరు మాక్బుక్ వర్క్ చేశారు, యా ఆ కనెక్టబిలిటీ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్స్ కంటిన్యూస్. సో ఆ ఈకో సిస్టమ్ ని కంటిన్యూ చేసేదే ఆ కోర్ యాపిల్ ఫీచర్. అది ఆండ్రాయిడ్ లో లేదు. సో అది ఆండ్రాయిడ్ లో తెప్పిద్దామని గూగుల్ ట్రై చేసిన గూగుల్ ప్రపోజల్, గూగుల్ సూట్. ఓకే, సో లెట్స్ సే గూగుల్ డాక్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, గూగుల్ అకౌంట్ సింక్రనైజేషన్ ఏదైతే ఉందో, దే ట్రైడ్ మేకింగ్ దాట్ బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్, యాజ్ సక్సెస్ఫుల్ కంపేర్ టు ఐఫోన్ యాపిల్. కరెక్ట్. దానికన్నా ముందు నాకు ఈ ఇన్వెస్టర్స్ రిలేషన్షిప్ ఎలా ఏర్పడి ఉంటుంది అనే దాని మీద తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. సో దాని మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పగలవా? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో ఒక డిస్రప్షన్ చేయడానికి ఒక లీథల్ కాంబినేషన్ ఉండాలి. జస్ట్ ఒక టెక్ హెడ్స్ వచ్చేసరికి, టెక్నాలజికల్ హెడ్స్ వచ్చి జస్ట్ పని చేస్తే పని అవ్వదు. సో ఇట్ హ్యాస్ టు బి ఆల్ రౌండ్ 360 degrees పర్స్పెక్టివ్. సో దాట్స్ వేర్ ఇన్వెస్టర్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ఇక్కడ వాళ్ళు వాళ్ళని ఇట్స్ అ లండన్ బేస్డ్ కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పారు. అండ్ సో ఆ కంపెనీలో ఉన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ఆల్ టైమ్. లెట్స్ సే ఐపాడ్ ఇన్వెంటర్. సో ఐపాడ్ అనేది, ఐపాడ్ స్టోరీ దాన్ని వేరు. సో అప్పటి వరకు సో పాప్ కల్చర్ అనగానే బూమ్ బాక్స్, మీకు బూమ్ బాక్స్ ఐడియా ఉందా? సబ్వే సర్ఫర్స్ లో కూడా బాక్స్ పట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. సో బూమ్ బాక్సెస్ తో అందరికి అంత మంచి కనెక్షన్ ఉండేది, బికాస్ దే కెన్ టేక్ దెమ్ ఎనీవేర్ అండ్ ఎంజాయ్ దట్ మ్యూజిక్. సో దాని తర్వాత వాక్మెన్స్ వచ్చినాయి సోనీవి, ఏమైంది పోర్టబిలిటీ పెరిగింది. అండ్ లేటర్ దేర్ వాజ్ ఐపాడ్, లైక్ ఒక జస్ట్ ఒక పాకెట్ లో 5,000 songs క్యారీ చేయగలం అనేది ఒక రివల్యూషనరీ క్లెయిమ్. ఫెంటాస్టిక్. అంత అమేజింగ్ విజన్ ఉన్న కంపెనీ, ఐ మీన్ విజన్ ఉన్న ప్రాజెక్ట్ ఐపాడ్. ఐడియా. ఎగ్జాక్ట్లీ. సో ఐపాడ్ ఇన్వెంటర్ టోనీ ఒకళ్ళు మాత్రమే. నీకు ఇంకో విషయం తెలుసా? అలా ఇంకా చాలా మంది ఉన్నారు. నీకు ఇంకో విషయం తెలుసా? హీ ఇస్ ద కో ఇన్వెంటర్ ఆఫ్ ఐఫోన్ 2. సో కంప్లీట్ సర్క్యూట్ లో ఉన్నారు ఆయన. దట్స్ అమేజింగ్. అండ్ ట్విచ్ బేసికలీ చాలా మందికి తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా ఈ మధ్య గేమర్స్ ట్రెండ్ బాగా పెరుగుతుంది. బికాస్ ఆన్లైన్ స్ట్రీమింగ్ లో ట్విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లేస్ వేర్ గేమర్స్ కెన్ హెడ్, లైక్ ఈ గేమ్ స్ట్రీమింగ్ కానీ. సో లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే జరుగుతుందో గేమర్స్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ట్విచ్ మోస్ట్లీ, బికాస్ ఇట్స్ అ ప్రీమియం, ఇట్స్ అ గుడ్ సాఫ్ట్వేర్ కస్టమైజ్డ్ ఫర్ దాట్. సో ట్విచ్ కో ఫౌండర్ కెవిన్ లిన్ అండ్ లేటర్ రెడ్డిట్ సీఈఓ స్టీవ్ హాఫ్మన్. సో రెడ్డిట్ స్టోరీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వీకే మీకంటే ఎక్కువ రెడ్డిట్ కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఇంకెవరుండరు. యుడ్ బి ద పర్ఫెక్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ రెడ్డిట్. రెడ్డిట్ ఏంటంటే ఇట్స్ అ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ క్రియేట్ లాట్స్ ఆఫ్ మీమ్ ట్రెండ్స్ క్రియేట్ అయ్యేది ఫస్ట్ రెడ్డిట్ లో. తర్వాత ఇట్ కమ్స్ డౌన్ టు ట్విట్టర్, తర్వాత ఇట్ కమ్స్ డౌన్ టు ఇన్స్టాగ్రామ్, తర్వాత ఇట్ గోస్ టు ఫేస్బుక్ అన్నమాట. సో ఏదైనా మీమ్ చెప్పడం, వాట్సాప్ ఫార్వర్డ్స్ ఉన్నాయి. యా, వాట్సాప్ ఫార్వర్డ్స్ అది నెక్స్ట్ లెవెల్, అది మన అంకుల్స్ క్రియేట్ చేస్తారు. కానీ రెడిట్ లెవెల్ వాళ్ళకి అంత హై లెవెల్ వాళ్ళ చేత కాదు. వాళ్ళు ఏదో చిన్న చిన్న డ్యాంక్ మీమ్స్ ఇట్లాంటి ట్రెండ్స్ క్రియేట్ చేస్తారనమాట దాంట్లో. సో మోస్ట్లీ రెడిట్ ఈజ్ ఎ ప్లేస్, అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ బ్లాగ్ అనుకోవచ్చు. అండ్ వీళ్ళందరితో పాటు వి హావ్ ఎన్ అమేజింగ్ యూట్యూబర్ కేసీ నైస్టాట్. మీ ఫేవరెట్. యా, యాక్చువల్లీ నా పాడ్కాస్ట్ లో కూడా చాలా సార్లు కోట్ చేశాను, ఎస్పెషలీ కేసీ నైస్టాట్ అంటే లైక్ నాకెంత అభిమానం, లైక్ హౌ మచ్ ఐ ఫాలో హిస్ వర్క్. సో కేసీ నైస్టాట్ ఎవరంటే ఒక స్టోరీ టెల్లర్.
కరెక్ట్గా ఒక 20 ఇయర్స్ క్రితం హీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ నథింగ్. సో న్యూయార్క్లో 365 అనే ఒక పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటుంది. సో ఆ బిల్డింగ్లో ఒక చిన్న 1/10 పార్ట్లో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసిన స్టూడియో, నౌ హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీపుల్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హిస్టరీ. ఎంత పవర్ఫుల్ అంటే, బేసికలీ యూ కెన్ జస్ట్ హెడ్ ఆన్ టు కేసీ నైస్టాట్ యూట్యూబ్ ఛానల్ అండ్ అతని కంటెంట్ చూడొచ్చు మీరు, ఎంత రాగా ఎంత సింపుల్గా ఆ స్టోరీ చెప్తారు అనేది. సో దట్స్ ఎవరు బేసిక్గా ఆ స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ అనేది ఇట్స్ నాట్ అందరికీ వచ్చేది కాదు. అది ఒక యూట్యూబ్లో ఒక వీడియో బేస్డ్ ఫార్మాట్లో హీ వాజ్ అమేజింగ్. హీ కిల్డ్ ఇట్ ఎవ్రీ సింగిల్ టైమ్. హీ కిల్స్ ఇట్ ఎంత న్యాచురల్గా ఎంత సింపుల్గా ఉంటుంది అనేది. ఓకే, దట్స్ మోర్ ఆఫ్ కేసీ నైస్టాట్. ఓకే, సో వీళ్ళందరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా వచ్చిందంటావు వికే? నువ్వే చెప్పు, కేసీ నైస్టాట్ ఫ్యాన్. సో కేసీ నైస్టాట్ నేను చెప్పినట్టు 368 ఏ బిల్డింగ్ లో అయితే స్టార్ట్ అయ్యారు 2018 అండ్ 368. ఆ బిల్డింగ్ పేరు 368. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ వైట్ బేస్ ఏదైతే ఉందో, ఆ కంప్లీట్ బిల్డింగ్ ఇస్ నౌ అండర్ కేసీ నైస్టాట్. సో దాని ఆ పేరు మీద 368 వ్లాగ్స్ అని కూడా స్టార్ట్ చేశారు. బట్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేక హీ వాస్ కాట్ అప్ విత్ అ లాట్ ఆఫ్ వర్క్. సో కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టలేకపోయారు. అంటే డైలీ ప్రతిరోజు ఒక వ్లాగ్ పెడదాం అనేది దాని ఐడియా. సో టాన్మేస్ లాంటి క్రియేటర్స్ తో కనెక్ట్ అయ్యారు. బట్ దాట్స్ అన్ అదర్ స్టోరీ. సో 368 ఆ బిల్డింగ్ లో ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్ లో, సో ఆ ఫ్లోర్ లో హీ యూస్ టు స్టే ఇన్ అ స్మాల్ పార్ట్ అండ్ నౌ హీ ఓన్స్ ది ఎంటైర్ బిల్డింగ్ ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లియస్ట్ రియల్ ఎస్టేట్ ఎవర్, దట్ ఇస్ న్యూయార్క్ సిటీ. సూపర్. నేను విన్నది ఏంటంటే వన్ ఆఫ్ ద ఫ్లోర్ ఇస్ డెడికేటెడ్ టు గేమర్స్ అని విన్నా. యా, సో ఇట్స్ యాక్చువల్లీ చాలా, అంటే చూడడానికి చిన్నదిగా కనిపించిన ఇట్స్ ప్రెటీ బిగ్. సో చాలా వ్లాగ్స్ లో కూడా, సో ఆ వ్లాగ్స్ లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి యూస్ టు ఫ్లై డ్రోన్స్. ఓకే, సో ఆ వ్లాగ్స్ లో ఉంటుంది. సో అంత హ్యూమంగస్ స్పేస్ అది, ఇక్కడ చూడడానికి సింపుల్ గానే ఉండొచ్చు. సో అలాంటి స్పేస్ ని హీ వాంట్ టు డెడికేటెడ్ ఫర్ గేమర్స్ ఒక ఒక ఫ్లోర్ అండ్ దానిలో బేస్మెంట్ హీ వాంట్ టు హ్యావ్ అ ప్రొడక్షన్ స్టూడియో వేర్ కేసీ ఇంకా అతని వైఫ్ తో పాటు ఒక కాన్వర్సేటివ్ పాడ్కాస్ట్ డైరెక్ట్ చేస్తుంటారు. అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఇట్స్ హిస్ స్టూడియో, ఇట్స్ హిస్ యూట్యూబ్ స్పేస్. యు వన్ సీ హౌ హిస్ యూట్యూబ్ స్పేస్ లుక్స్ లైక్? వై నాట్? దాట్ ఈస్ కేసీ నైస్టాట్ స్టూడియో. సో చాలా మెస్సీగా అనిపిస్తుంది, బట్ సో అంత తక్కువ స్పేస్ లో సెల్ఫోన్ రిపేరింగ్ షాప్ లో ఉంది. సో అలాంటి తక్కువ స్పేస్ లోనే ఈ ఆల్మో ఆ సెల్ఫోన్ రిపేర్ షాప్ లో ఉండే ఏరియా నుంచే టెక్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. సో దాట్స్ నథింగ్. సూపర్. వెల్, సో బ్యాక్ టు ద టాపిక్. సో బేసిక్గా 368 లో వన్ ఆఫ్ ద ఫ్లోర్ గేమర్స్ కి దామనుకున్నారు. వన్ ఆఫ్ ద ఫ్లోర్ ఇస్ ఫర్ పాడ్కాస్ట్ ప్రొడక్షన్ అండ్ వన్ ఫ్లోర్ ఇస్ ఫర్ ఇస్ ఫర్ హిస్ వ్లాగ్స్ అండ్ మూవీ ప్రొడక్షన్. సో ఆ ప్రొడక్షన్ స్పేస్ లో అక్కడ ఒక వ్లాగ్ లో హీ హాజ్ రెడిట్ సీఈఓ స్టీవ్ హాఫ్మన్. సో వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్ ఏంటంటే, సో రెడిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హీ ఆల్వేస్ హ్యాడ్ దట్ విజన్, స్టీవ్ హాఫ్మన్ హ్యాడ్ దట్ విజన్ ఆఫ్ సింప్లిసిటీ. అందుకే రెడిట్ లో కూడా మీకు ఎక్కువ క్లిక్ త్రూస్ కానీ ఎక్కువ వస్తువులు కనిపించవు, ఎక్కువ బటన్స్ కానీ ఎక్కువ క్లిక్ త్రూస్ కనిపించవు. సో దాట్స్ వేర్ ఐడియా ఆఫ్ మినిమలిజం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఆ స్టోరీ అక్కడతో ఉంది అనుకుంటే ఇట్స్ అన్ ఎవర్ కంటిన్యూయింగ్ స్టోరీ. సో మోర్ ఇంపార్టెంట్లీ అదే విజన్తో, ఆ సింప్లిసిటీని ప్రెజెంట్ చేద్దాం అనే ఐడియాతో కొన్నేళ్ల క్రితం, ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది, ఏ కంపెనీ కేమ్ అప్ విత్ ద నేమ్ ఆఫ్ లైట్ ఫోన్. సో లైట్ ఫోన్ బేసికలీ ఏంటంటే, పేరులో లైట్ ఉంది, అలానే సింపుల్గా డిజైన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. సో డిజైన్ సింపుల్ కాదు, వాళ్ళ కంప్లీట్ కాన్సెప్టే సింపుల్. ఆ ఫోన్లో యూ కాంట్ యాక్చువల్లీ
ఇన్స్టాల్ ఎనీ యాప్స్. ఏ యాప్స్ ఇన్స్టాల్ చేయలేరు. అండ్ ఆల్సో ఆ ఫోన్లో మీరు చేయగలిగింది కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడం అండ్ దెన్ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వడం అండ్ దెన్ ఇంకా కావాల్సి వస్తే డైరెక్షన్స్కి వాడడం అంతే. యాస్ నావిగేషన్ యా. సో ఆ ఫోన్ చూడడానికి అలానే ఉంటుంది. ఆ ఫోన్ ఫర్ హ్యూమన్స్ అని ఉంది. వెల్ సోషల్ డిలమాలో ఎక్కువగా సోషల్ డిలమా నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్లో దానిలో ఎక్కువ వాళ్ళు ప్రెస్ చేసిన పాయింట్ అడిక్షన్. సో అడిక్షన్ నుంచి దూరంగా వెళ్ళడానికే సో దే థాట్ ఆఫ్ దిస్ ఫోన్. సరే సో వీకే ఈ మొబైల్ ఫోన్ కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? $100 USD. ఓకే, అంటే ఆల్మోస్ట్ 7,800-9,000 సంథింగ్ లైక్ దాట్. సో అలాంటి ఫోన్ కి ఐ ఇంట్రెస్టెడ్ టు పే 7,000 bucks? నాట్ రియల్లీ, బట్ లైట్ ఫోన్ అని చెప్పి ఎలివేషన్ చూసి నాకు $100 అన్న ఉంటదేమో అనిపిస్తుంది. ఓకే, సో ఇట్ కాస్ట్ $300. 21,000 రేంజ్ లో ఉంది. అండ్ దాట్ ఈస్ లైట్ ఫోన్ టు. సో వీకే దీనిలో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యూ హ్యావ్ బ్లాక్ అండ్ లైట్ గ్రే. సో నెక్స్ట్ టైం కొనుక్కున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద బెస్ట్ ఫోన్. నేను నోకియా ఫోన్ కొనుక్కుంటా ఒకవేళ నాకు ఇలాంటి కాన్సెప్ట్ కావాలనిపిస్తే. నోకియా బటన్స్ ఫోన్ అని చెప్పండి, ఎందుకంటే నోకియా నోకియా స్మార్ట్ ఫోన్ కాదు గైస్, నోకియా బటన్ ఫోన్. అదే అప్పట్లో స్నేక్ గేమ్ ఆడుకునే ఫోన్. వెల్ సో దాట్స్ బ్రీఫ్. స్నేక్ గేమ్ ఏమైనా ఉందా? అది కూడా లేదా? స్నేక్ గేమ్ కాదు, స్నేక్స్ వచ్చినప్పుడు పరిగెత్తడానికి లైట్ గా ఉండే ఫోన్, లైట్ ఫోన్ అంతే. యాజ్ సింపుల్ అస్ దట్. సరే, సో కమింగ్ బ్యాక్ టు ద కంపెనీ. సో నథింగ్ అనే కంపెనీ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మొబైల్ డివైసెస్. సో వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం దే వాంట్ టు క్రియేట్ కన్స్యూమర్ కాంటెంట్, కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ. సో ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే, సో వాళ్ళ లైన్స్ లో ఏముంది అంటే ద ప్రోడక్ట్స్ ఆర్ కంప్లీట్లీ గోన మర్జ్ ఇన్ ద ఫండమెంటల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ డివైసెస్ ఆర్ సర్వీసెస్ దట్ అ పర్సన్ ఇస్ గోన యూజ్. సో ఆ ఏరియాలో ఎగ్జాక్ట్లీ మీ చుట్టూ హోమ్ ఆటోమేషన్ ఉంటుంది ఖచ్చితంగా. లైక్ ప్రతి ఒక్కరి దగ్గర హోమ్ ఆటోమేషన్ అనేది లైక్ చాలా సింపుల్ అయిపోయింది. లెట్స్ సే యూ సే ఓకే గూగుల్. సో నేను ఆ స్పేస్ ఎందుకు ఇచ్చానంటే I can have my phone start to listen to me, so I don't want that. So okay, so a quick command ichina ventane there is a lot of things that can happen right then, right? So our irritation, our stress nunchi bayatiki vaddam ani try chese prayatname ee nothing. So basically our google nest space entirely dani venaka evaraithe unnaro he is one of those investors in the company, who is one of those founding members of this company. Nothing. Okay, so iOS, yeah. And also Google interfaces rendu telisina vallu are the investors of this company anamata. Exactly. So they want to create this continuous sustainable ecosystem, because let's say oka iPhone user ko che experience is not what an Android user is getting. Right. Yeah, because there is no ecosystem building network in an Android platform at the moment. Yeah, inka special ga cheppalante if I have an iPhone, na AirPods iPhone ku connect avutai, at the same time I have my AirPods connected to my laptop. So nen just laptop use cheyadam modalu pedta, I can hear the audio from my laptop. Yeah, so anta seamless ga undi. Sare ee claim like latest Sony XM4 lo undi and multiple companies as well. So adi kadu, but this is something which has been there in the company from pretty long. Yeah, so our connectivity, our system ni create cheddam ane oka thought ee nothing lo unde ani I could say. So what do you think about this, VK? Interesting. I'm waiting for the first product of theirs to see what they're trying to unveil. And vaalla product will release in the first half of this year. అందుకే వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ. బికాస్ ఏ కైండ్ ఆఫ్ డివైస్ అనే దాని మీద ఎటువంటి హింట్ కూడా ఇవ్వలేదు బికాస్ ఆఫ్ ది స్పెక్యులేషన్స్ మేము. సో ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు నథింగ్, టు డూ నథింగ్.
ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టయితే లైక్ ఎవరికైతే కంప్లీట్ గా ఇన్ డెప్త్ అనాలిసిస్ లైక్ తెలుసుకోవాలనుకుంటున్నారో దిస్ ఇస్ ద వీడియో దట్ యూ నీడ్ టు హెడ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ వెయిటెడ్ టిల్ ద లాస్ట్ అండ్ ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ టు దోస్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సర్కిల్లో ఉంటారు సో వై డూ యూ స్ప్రెడ్ హేట్ రాదర్ నాలెడ్జ్ దిస్ ఇస్ వేర్ యూ నీడ్ టు హెడ్ Well, so signing off. The end of the video, I guess. Yeah. So this is Chandan Perla and this is VK signing off. See you in the next one. See you in the next one.